అవసరం లేమ్మా. ఆయన పర్ఫార్మెన్స్ ఇక ఎవరు తనకు చాటే వాళ్ళు ఉండరు. అంత బాగా చేస్తాడు. ఫుల్ కామెడీ అన్న, ఫుల్ కామెడీ, ఎంటర్టైన్మెంట్, లవ్, ఎవ్రీథింగ్, సాంగ్స్, లొకేషన్స్, అబ్బా ఎప్పుడో బారడున్నాయి అన్నా. ఇద్దరు ఒక లెవెల్లో చేసిరన్న పర్ఫార్మెన్స్ గురించి అయితే నన్ను అడగరి. ఒక రేంజ్లో ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు మాత్రం తప్పకుండా చూడండి. ఎందుకంటే సినిమాలో హైలైట్స్ అంటే స్టోరీ అన్న, స్టోరీ హీరో పర్ఫార్మెన్స్ హైలైట్. నిజంగా చెప్పాలనుకుంటే పూరి జగన్నాథ్ గారు ఉన్నారు అన్న ఒక్క సీన్లో, ఆ ఒక్క సీన్ ఏమన్నా ఏడిపించారు ఆ హీరో గారు పర్ఫార్మెన్స్ తోటి. హీరో కొట్టేశారు, ఒక రేంజ్కి తీసుకెళ్ళారు అన్న సినిమా మాత్రం. ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలో ఒక మంచి సినిమా చూసిందంటే ఓరి దేవుడు సినిమా అన్న, చాలా బాగుంది. అదే చెప్తున్నా, ఒక్క సీన్లో ఉండి ఆ ఒక్క సీన్ హీరో కొట్టేశారు అన్నా. పూరి జగన్నాథ్ గారి గురించి నేను మాట్లాడలేనన్నా, నాకు నేను అంత పెద్దవాడిని కాలేదు. నువ్వు ట్రోల్ చేస్తావని నాకు అర్థమైంది. సినిమా మాత్రం చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ అయ్యి చూసారు అందరూ. గాంధీ తాత తెలుసు కదా మీకు, గాంధీ తాత ఎట్లా నవ్వుతుందో. ఈ సినిమా చూసినాక నేను అంత ఎంజాయ్ చేస్తున్నా. ఫుల్ కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలో, ఓరి దేవుడు సినిమాలో. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలన్నా, చాలా ఎంటర్టైన్మెంట్, చాలా ఎంజాయ్ చేస్తున్నా సినిమాలో మాత్రం. ఓరి దేవుడా తమ్ముడు కూడా అదే చూశాడు, అందుకే అరుస్తున్నాడు అనమాట. నిజంగా ఓరి దేవుడా మీకు చెప్పినా అర్థం అవ్వదు అనమాట, ఎందుకంటే నీకు చెప్పిన అర్థం అవ్వదన్నా అనే సినిమాలో డైలాగ్ ఒక 10-15 సార్లు వస్తుంది అనమాట. వచ్చినప్పుడల్లా కంప్లీట్లీ ప్రతి ఒక్కళ్ళు నవ్వుకుంటారు. పిల్లలు, పెద్దవాళ్ళు, లవర్సు, ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి పొట్టి నూడిల్స్ అనే లవర్ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో. రీసెంట్గానే పెళ్ళయింది, నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఎందుకు అంటే ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ విత్ కన్ఫ్యూజ్ లవ్ స్టోరీ అనమాట. ఇది నెవర్ గెస్సెట్ అనమాట, ఎవరో గెస్ చేయలేదే సినిమా అన్న. గెస్ చేస్తే థ్రిల్ ఏముంటుంది, గెస్ చేయకుండా ఉండేదే సినిమా. దీంట్లో అంత లాక్ పాయింట్స్ ఉన్నాయన్నమాట, ఎవరు గెస్ చేయలేరు. ఐ థింక్ రాజమౌళి గారు కూడా గెస్ చేయలేరు, ఇంత లాక్ పాయింట్ అనమాట. ఇది దీంట్లో ఒక డైలాగే ఉంటుంది అనమాట, ఆ ఫ్రెండ్ లవర్ అవుతుంది కానీ లవర్ ఫ్రెండ్ అవ్వదు, ఎప్పటికీ అవ్వదు. ఎందుకంటే లవర్ ఎప్పుడు ఫ్రెండ్లా ఆలోచించుకోదు కాబట్టి. అదే నేను అంటున్నాను, అందరికీ చెప్పేది ఏంటంటే మీకు చెప్పిన అర్థం అవ్వదు, అందుకే వచ్చి సినిమా చూడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా కేరళ సేవ్ టీవీ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.